వెల్కమ్ టు A1tv న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పాలకుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముందు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పసునూరి నవీన్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ. ఈరోజు పసునూరి నవీన్ పాలకుర్తి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని ఈ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ సంబరాలు కేసీఆర్ గారు కేటీఆర్ గారి యొక్క ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో, ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేమున్నామంటే ప్రజలకు అండగా ఉండాలన్న ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 10 నెలల నుంచి 11 నెలలు రాగానే విద్యుత్ ఛార్జీలు అధికంగా పెంచి ప్రజలపై భారం మోదామనే ఆలోచనతో ఉన్నప్పటికీ దాన్ని ప్రతిపాదనను గవర్నమెంట్ వచ్చేసి వాళ్ళకు ఈఆర్సీకి పంపిస్తే వాళ్ళందరూ కూడా దాని మీద ఎంక్వైరీ చేసి నడిపించిన క్రమంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, దయాకర్ రావు గారు, ఇంకా తద్వారా ముఖ్య నాయకులు అందరూ, అప్పుడున్న జగదీష్ రెడ్డి మంత్రి గారు అందరూ కూడా వెళ్ళి ఈ యొక్క ఈఆర్సీ ముందు ఉండి ఇప్పుడే 10 నెలల కాలంలోనే ప్రజలకు అనేక ఇబ్బందులలో, రైతులకు రుణమాఫీ కాక, రైతులకు రైతు బంధు రాక అనేక ఇబ్బందులలో రైతాంగం మొత్తం కూడా ఉన్నది. ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వంలో మంచుకున్న రైతాంగం అంతా కూడా ఈరోజు ఇబ్బందులలో ఉన్నది. ఇదే కాకుండా ప్రజలు అనేక ఇబ్బందులలో కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితి దుస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కావాలని ప్రభుత్వం వారి యొక్క ఆర్థిక లాభం ఆలోచించి ప్రజలపై భారం మోయాలని ఒక లక్ష్యంతో ఇది తీసుకొచ్చిన ప్రతిపాదన ఇది తిరస్కరించాలి. ఇది లక్ష్యం ఇప్పుడు కరెక్ట్ కాదు. ఈ వచ్చి 10 నెలల కాలంలోనే ప్రభుత్వం ప్రజలకు భారం పెడితే మంచిది కాదన్న ఉద్దేశంతో ప్రతిపక్ష నాయకుడుగా కొట్లాడి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, దయాకర్ రావు గారు, జగదీష్ రెడ్డి గారు ముందుండి ఈఆర్సీ ముందు వాదన నిలిపిస్తే ఈఆర్సీ కూడా ఆలోచన చేసి ఇప్పుడే ఇది సమంజసమైన విషయం కాదు, దీన్ని ఈ ప్రతిపాదన ప్రభుత్వం ఇచ్చినప్పటికీ దీన్ని ఆలోచించి ఇప్పటి వరకు మేము ఆప్తలు ఉన్నామని, ఆప్తలు చేస్తున్నామని అప్పుడున్న ఈఆర్సీ శ్రీరంగారావు గారు, మిగతా ఈఆర్సీ కమిషనర్ మెంబర్లందరూ కూడా ఒప్పుకొని ఇది ఒక గొప్ప విజయంగా ప్రజల కోసం పోరాడేవాడు ప్రభుత్వంలో కాదు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల కోసం ఆలోచన చేస్తారన్న లక్ష్యంతో ఈరోజు కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ అందరూ కూడా ముందుండి ప్రజలకు భారం పోకుండా వాళ్ళకు పడే యొక్క వాళ్ళ యొక్క నిత్యం ఉండే ఈ ఇళ్లలోకి ఉండే కూడా కరెంటు బిల్లు కూడా పెంచకుండా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ముందుండి ఆపిందనే విషయాన్ని దాన్ని ఒక చారిత్రాత్మక విజయంగా భావించి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అన్ని